అదో కొండ ప్రాంతం అంతా రాతి నేల వ్యవసాయానికి ఎందుకూ పనికిరాని భూమి అయినా సరే ఆ నేలపై పలు ఉద్యాన పంటల్ని పండిస్తున్నాడో రైతు రప్పలు ఎగుడు దిగుడు ఉండే ఆ కొండ ప్రాంతంలో రకరకాల పండ్ల మొక్కల్ని పండిస్తూ కొండను పచ్చదనంతో నింపేశాడు సేంద్రియ పద్ధతుల్ని పాటిస్తూ ప్రభుత్వం తనకిచ్చిన ఆ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చేశాడు మరి ఆ విశేషాలేంటో మీరే చూడండి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెంకు చెందిన శ్రీరాముల నాయుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొండ మీద ఐదు ఎకరాల భూమిని కేటాయించింది అసలే కొండ ఆపై రాతి నేల మొన్నటి వరకు క్వారీ పనులు నడిచిన ఆ కొండపై సేద్యం చేయటమంటే దాదాపు అసాధ్యమే కాని రైతు శ్రీరాములనాయుడు పట్టుదలతో ఆ కొండపై ఉద్యాన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు రప్పలు కంకరతో నిండిన ఆ నేలను చదును చేసి ఉద్యాన పంటలను సాగు చేశారు మామిడి జీడిమామిడి సపోటా పైనాపిల్ ఆపిల్ బేర్ మునగ కరివేపాకుతో పాటు పసుపు అల్లం పంటల సాగు ప్రారంభించారు ఉద్యాన శాఖ అధికారుల సూచనలతో సేంద్రియ విధానంలో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు ప్రస్తుతం మామిడి జీడిమామిడి సీజన్ కావటంతో పూత పిందెలతో కళకళలాడుతున్నాయి మొక్కలు సేంద్రియ ఎరువులు వాడుతుండటంతో కాయలు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన కోత వస్తుంది మామిడి కాయలకు తెగుళ్ళు ఆశించకుండా ఉండేందుకు కవర్లను తొడుగుతున్నారు రైతు నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక మా నిమ్మలపాలెంకి విలేజ్ దగ్గర అయిన కొండ మీద సదుం చేసి జీడి మామిడి సపోటా తర్వాత మామిడి వేశాను అయితే పాలకేర పద్ధతిలో కొద్దిగా మల్టీ క్రాఫ్ట్కి వెళ్తే బాగుంటుందని దీంట్లో సీతాపల వేశాను తర్వాత పైనాపిల్ తర్వాత యాపిల్ రేగు మునగ మునగ ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సింగ్ ఉంటుందని నేను మునగ వేశాను తర్వాత అక్కడక్కడ కరివేపాకు తర్వాత తెగుళ్ళేవి రాకుండా ఉండాలని పసుపు అల్లం కూడా వేశాను అయితే కూరగాయలు కూడా దీంట్లో వేస్తే బాగుంటుందని ట్రయల్ బేస్గా కొన్ని దిక్కలు విడిచాను అవి బాగా కాస్తున్నాయి అయితే ఉమాభారతి మేడం గారు నాకు లాస్ట్ ఇయర్ పరిచయం అవడం వల్ల ఆవిడ సూచనల మేరకు నేను ఆర్గానిక్ పద్ధతిలో ఆవిడ చెప్పినవి అప్లై చేసి చూశాను అయితే మామిడికి నేను మ్యాంగో కవర్స్ లాస్ట్ ఇయర్ నుంచి కవర్స్ కడుతున్నాను అయితే ఈ కవర్సు గవర్నమెంట్ తరఫున ఇస్తే బాగుంటుంది అయినా గవర్నమెంట్ నుంచి రాకపోవడం వల్ల మేము బయటని పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది పర్చేస్ చేసి విజయవాడ నుంచి తెప్పించుకుంటున్నాను చాలా బాగా వస్తుంది క్రాపు కాయ కాయ క్వాలిటీ బాగుంటుంది తెగుళ్ళుకి మందులు అవి కొట్టవలసిన అవసరం తగ్గుతుంది కాయ కూడా క్వాలిటీ చాలా బాగా వస్తుంది మచ్చ అది ఉండటం లేదు తర్వాత లూర్స్ కూడా మేము లాస్ట్ ఇయర్ బాగా తగ్గిందండి చాలా బాగున్నాయి అయితే గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ బాగుంటుంది రైతు శ్రీరాములు నాయుడికి ఉద్యాన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఒకే పంట కాకుండా బహుళ పంటలు వేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు అది కూడా తక్కువ నీటి అవసరాలున్న పంటలను వేస్తే మంచి దిగుబడిని పొందవచ్చని చెబుతున్నారు అంతేకాదు బహుళ పంటల విధానంతో భూమిలో సారం కూడా పెరుగుతుంది బహుళ పంట ఉపయోగాలు బహుళ పంట కల్టివేషన్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక క్వారీ ల్యాండ్ అండి ఇది అంతాను ఇది యాక్చువల్గా అనుకుంటే అందరూ అన్ఫిట్ ఫర్ కల్టివేషను సాగు చేయడానికి ఉపయోగం లేనిది అని అన్నాం అందరూ అన్నదే ఇది కాకపోతే మనం ఈ ఫార్మర్ అయితే రిటైర్డ్ ఆర్మీ అతను అనుకుంటే ఖచ్చితంగా రాయినైన రాయిలో కూడా పండించవచ్చు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు దానికి ఉపయోగం ఏంటంటే ఎంత స్టా ఏదైనా సరే మనం దానికి తగ్గట్టు కల్టివేషన్ చేసుకోవాలి ల్యాండ్కి తగ్గట్టు అనుకూలమైన కల్టివేషన్ చేసుకోవాలి బహుళ పంట పద్ బహుళ పంట పద్ధతిలో ఏంటి మనకి ఎలాంటి నేల ఉంది దాని తగ్గ రకాలైన పంటలు మనం పండించుకుంటే మంచి లాభాలు చాటుకోవచ్చు అని ఈ రైతే మనకు చూపిస్తున్నారండి ఇది రాక్ సాయిల్ కాబట్టి ఏం కల్టివేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హార్డీ క్రాప్స్ అండి హార్డీ క్రాప్స్ అంటే మనకి సపోటా మామిడి జీడి ఇవన్నీ ఏంటంటే ఇలాంటి సాయిల్స్తో ఖచ్చితంగా మంచి అంటే పెద్దగా వాటికి పెట్టుబడి పెట్టుకో అక్కర్లేదు పెట్టగా నీటి యాజమాన్యం కూడా అక్కర్లేదు ఇలాంటి క్రాప్స్ని పెట్టుకుంటే బాగుంటుందని రికమెండ్ చేశాం అలా ఈ ఫార్మర్ ఏంటి ఇంట్రెస్ట్ మేరకు ఒకటి కాదు రెండు కాదు కనీసం పది పదిహేను రకాలు తెచ్చి వేసుకున్నారు ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి ఆ మామిడి చెట్లకి ఏంటి కింద ప్లేస్ అంతా ఖాళీ కదా ఆ ప్లేస్లోని మొత్తం పైనాపిల్ వేశారు అది నైన్ మంత్స్ క్రాప్ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ ల్యాండ్లోనే పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకొని అన్ని రకాల క్రాప్స్ వేసుకుంటే ఒకటి ల్యాండ్ యూటిలైజేషన్ అవుతుంది రెండు ఒకటే క్రాప్ అయితే ఆ క్రాప్ వల్ల ఏంటి మనం న్యూట్రియంట్స్ తీసేసుకున్నది ఇంకో క్రాప్ అది రిప్లెనిస్ చేస్తుంది అలా ఇవన్నీ వాడుకోగలిగితే కెమికల్ వాడకం రసాయనాలు వాడకం పురుగు మందులు రుచికారి చాలా తక్కువే అవసరం ఉంటాయి మొదటి నుంచి సస్యరక్షణ చర్యలు పాటించి ప్రతి రెండు రోజుకి మనం ఒకసారి మొక్క దగ్గరికి వెళ్ళి ఏం వస్తుందో చూసుకొని చేస్తే రసాయనాలు తక్కువగా వాడి లేదా లేకుండా వాడి కూడా మంచి కాపు మనం తెచ్చుకోగలం